हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। टुडे मना रेसिपी एंटंटे बज्जी अंडी, मिर्ची बज्जी। मनम स्ट्रेट स्टाइल एला रेडी चेसुकोवच्चो, इंट्लोने टेस्टीगा रेडी चेसुकोवच्चो, अदि एलागो मीकु ई रोजु नेनु चूपिस्तानु। मुंदुगा मनम शनगपिंडि तीसुकोंडि, ओक 2 कप्स। अलागे इंदुलो वामु याड चेसुकुंदामंडि 1 टेबल स्पून। ఏ బజ్జీకైనా పకోడీకైనా వాము వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది। ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం। అలాగే salt యాడ్ చేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్। సింపుల్ గా అయిపోతుందండి, వర్షం పడేటప్పుడైనా ఇలా చల్లగా ఉండేటప్పుడైనా మనకి తినాలనిపిస్తాయి కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఇంట్లోనే। ఇప్పుడు ఇందులో వంట సోడా ఒక స్పూన్ లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది। వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం మొత్తం। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి, హీట్ ఆయిల్। అలా అయితే బెజ్జీ బాగా వస్తుంది గుల్లగా। ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులో। ఈ ఆయిల్ వేసుకొని కూడా ఒక్కసారి మనం బాగా కలిపేసుకుందామండి। హీట్ ఆయిల్ వేయడం వల్ల మనకి గట్టిగా రావండి, గుల్లగా వస్తాయి। ఇప్పుడు దీనిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ బ్యాటర్ లాగా మనం కలిపేసుకుందాం। మరి పల్చగా కలుపకూడదండి, మరి గట్టిగా కాదు, నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి। అలా అయితే మీకు బజ్జీ పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, ఇంకా గట్టిగానే ఉంది కదా। 10 మినిట్స్ లో మనకి ఈజీగా రెడీ అయిపోతాయండి। ఎవర్ చుట్టాలు వచ్చినా మనం ఇంట్లో చేసుకోవాలన్నా, మనకి మిర్చి అయినా ఇంట్లో అవైలబుల్ ఉంటే, కావాల్సితే ఆలూతో కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు। ఇలా ఈ బ్యాటర్లో కలిపేసుకుంటే సరిపోతుంది మనకి। ఇప్పుడు బజ్జి మిర్చి ఉంటాయి కదండి, వాటిని తీసి మనం సెంటర్లో కట్ చేసుకొని లోపల గింజలు ఉంటే అవి తీసేసుకోండి। ఇవి అంత స్పైసీ ఉండవండి, కానీ పిల్లలు తింటే కొద్ది కారం అంటారు కదా, లోపల మిర్చి ఆ మిరపకాయ లోపల ఉంటాయి కదండి గింజలు, అవి తీసేస్తే సరిపోతుంది। చూసారా ఎక్కువగా ఉండవు ఇందులో, ఇంత చిన్నగా ఉంటాయి అంతే। అవి తీసేసి పక్కన పెట్టేసుకోండి, అన్ని మిర్చికి అలాగే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఈ మిర్చితో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి। ఇలా అన్ని మనం తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం। ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి। మరీ హై ఫ్లేమ్లో పెట్టేద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోండి, లేకపోతే మనకు లోపల మిర్చి కూడా ఉడకాలి కదా। ఇప్పుడు ఈ బ్యాటర్లో ఒక్కొక్క బజ్జీ తీసుకొని ఇలా బజ్జీకి అంటే విధంగా మనం కలుపుకోవాలి ఈ బ్యాటర్ని। ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసుకుందాం। ఇలా వేయగానే ఇలా పొంగాలి, అప్పుడే మనకి మన బజ్జీ బ్యాటర్ కరెక్ట్గా ఉన్నట్టు। ఇలాగా మన ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి, చూసారా విచ్చుకుంటుంది। అలా అయితే కరెక్ట్గా ఉన్నట్టు మన బజ్జీకి బ్యాటర్, చూసారా ఎంత బాగా ఉబ్బాయో। ఇలా ఈజీగా చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది। కొంతమంది కొద్ది గట్టిగా రావాలని చెప్పి బియ్య పిండి కూడా వేస్తుంటారు, అలా అయినా చేసుకోవచ్చు। ఇలా అంగ ఈ పిండితో మనం చేసుకుంటే చాలా బాగా వస్తాయండి, సేమ్ అచ్చ మనం బయట కొనుక్కున్న మాదిరిగానే ఉంటాయి। చూసారా ఈ కలర్ వచ్చే వరకు వేగించేసుకొని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం। ముద్ద కొద్దిగా థిక్గా కలుపుకుంటే ఇలా వస్తాయండి, లేదు అంటే 2 టైమ్స్ మనం దాన్ని బీట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ముద్ద పల్చగా అయితే। ఇప్పుడు దీనికోసం మనం ఆనియన్స్, పల్లీలు ఇవన్నీ అందులో వేసుకుందాం, చాలా బాగుంటాయి। ఆనియన్స్ 1 కప్పు తీసుకున్నాను, అందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే చిన్న సాల్ట్ యాడ్ చేసుకోండి,
పల్లీలు ఎగిచి ముందే పెట్టేసుకున్నాను. పల్లీలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మన బజ్జీకి. ఇందులో కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుందాం. చాట్ మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. లెమన్ కూడా యాడ్ చేసుకుందాం. ఒకటే యాడ్ చేసుకోండి, ఎక్కువ బజ్జీలు అయితే ఒకటి చేసుకోండి. ఒక 3-4 అయితే మనకి హాఫ్ పీస్ సరిపోతుంది. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏ బజ్జీకైనా ఆనియన్స్ ఇలా అన్ని వేసుకుంటేనే కదండి టేస్టీగా ఉంటుంది. ఇలా కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీ తీసుకొని దానిని సెంటర్లో కట్ చేసుకుందాం. సెంటర్లో కట్ చేసుకొని వీటిని మనం అందులో పెట్టుకుందాం. ఇలా సెంటర్లో ఇలా కట్ చేసేసుకోండి. ఇంత స్మూత్గా ఉందో చూసారా, గట్టిగా అస్సలు లేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి బజ్జీలోనికి ఆనియన్స్, ఇవన్నీ నిమ్మకాయ వేసుకొని పెట్టుకున్నాం కదా, వీటిని పెట్టుకుందాం. అలాగే పల్లీలు కూడా వేగించుకున్నాం కదా. ఏ బజ్జీకైనా ఆనియన్స్ ఇలా పల్లీలు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నింటికి ఇలా పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే మన మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ, మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సరే, ఇలా అన్నింటికి ఈ మిర్చి అస్సలు కారం ఉండదండి. పిల్లలు తిన్నా సరే అస్సలు కారం ఉండవు. ఇలాంటి మిర్చితోనే చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇంత బూరగా అంటే లావుగా ఉంటాయి కాబట్టి ఇవి మనకి అంత కారంగా ఉండవు. ఇలా మిర్చితోనే తినేయచ్చు మనం. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటాయండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనండి, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.